ఆ కోటి 60 లక్షల రూపాయలు ఎక్కడవి? శాంతికి దొరికినటువంటి లేదా శాంతికి వచ్చినటువంటి 60 లక్షల రూపాయలు ఎక్కడవి? ఎవరు విశాఖలో 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి ఆ బిల్డర్ ఎవరు? మదన్ మోహన్కి చెబితే శాంతి మదన్ మోహన్ పోయి ఆ బ్యాగ్ తెచ్చింది ఎవరి దగ్గర? ఎవరు విజయసాయిరెడ్డి గారు చెబితే ఆ 1 కోటి రూపాయలు ఇచ్చింది ఎవరు? మరి 60 లక్షల రూపాయలు విజయసాయిరెడ్డి గారి సతీమణి సునంద గారు ఇచ్చారు అని చెప్పని చెప్తున్నాడు మదన్ మోహన్. మరి 60 లక్షల రూపాయలు విజయ్ హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర పోయి 60 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. మరి ఆ 60 లక్షల రూపాయలు ఎవరిచ్చారు? సునంద గారికి ఎవరైనా ఇచ్చారా, లేదా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు 60 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారా? మరి 2022-23 సంవత్సరంలో 1 కోటి 60 లక్షల రూపాయలు క్యాష్ అని అంటే చిన్న విషయం కాదు. మరి అంత డబ్బులు విజయసాయిరెడ్డి గారు ఎవరైతే శాంతికి ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఎందుకు ఆ 1 కోటి 60 లక్షల రూపాయలు ఎక్కడవి? విశాఖలో ఏదైనా సెటిల్మెంట్లు చేస్తే, ఏమైనా దందాలు చేస్తే, ప్రేమ సమాజంలో సాయి రిసార్ట్స్ ప్రసాద్ గారిని బెదిరిస్తే, లేదా దస్పల్లా భూములు వాళ్ళని బెదిరిస్తే, లేక గీతం వాళ్ళని బెదిరిస్తే, లేక ఇతర ఎవరైతే ఉన్నటువంటి విశాఖ క్లబ్బు వాళ్ళని బెదిరిస్తేనా, లేక ఎన్సీసీ వాళ్ళని బెదిరిస్తేనా, లేకపోతే ర్యాడ్సమ్ వాళ్ళని బెదిరిస్తేనా, లేకపోతే సన్రే రిసార్ట్స్ వాళ్ళని బెదిరిస్తేనా, ఎవరిని బెదిరిస్తే ఎవరు ఈ 1 కోటి 60 లక్షల రూపాయలు ఇచ్చారు? ఎక్కడిది ఈ డబ్బు? పక్కన బాక్స్లో 1 కోటి రూపాయలు నిన్న ఫోటో ఉంది, అది వేయండి. 1 కోటి 60 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చారు? ఎక్కడిది ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఈ అవినీతి డబ్బు ఎక్కడిది? ఎవరు మరి ఈ అవినీతి డబ్బు అని అంటే అవినీతి కాదు, విశాఖలో బెదిరించి వసూలు చేసినటువంటి డబ్బు. విశాఖలో బెదిరించి వసూలు చేసినటువంటి డబ్బుకు సంబంధించి ఎందుకు దీనిపైన విచారణ జరగటం లేదు? ఎందుకు దీనిపైన విచారణ చేయాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంది? మరి వారు చెప్తున్నారు నేను తెచ్చానని చెప్పాను, అతను ఎవిడెన్స్ తోటి సహా చెప్తున్నాడు. మరి ఎవరు ఫోన్ రికార్డ్స్ తీయాలి, ఫోన్ కాల్ డేటా తీయాలి, విచారణకు ఆదేశించాలి, విచారణ చేయాల్సినటువంటి అవసరం దీనిపైన తక్షణం ఉంది. ఎందుకనంటే 4 కోట్ల రూపాయల విల్లాని తాడేపల్లిలో, మరి ఎవరైతే 4 కోట్ల రూపాయలు చెప్తున్నటువంటి విల్లాని మరి 2.5 కోట్ల రూపాయలకు ఎందుకు ఇచ్చారు? 1.5 కోట్ల ఎందుకు తగ్గించారు విల్లా కొనుగోలు కోసం? మరి విల్లా కొనుగోలు కోసం 1.5 కోట్ల తగ్గించడానికి ఇక్కడ ఏమని బెదిరించారు వాళ్ళని? ఏమని బెదిరిస్తే వీళ్ళకి 2.5 కోటికి విల్లా వచ్చింది? మరి 2.5 కోటికి విల్లా వస్తే 1.6 కోటి రూపాయలు కట్టారు, మరి 1 కోటి రూపాయల తర్వాత క్యాష్ కట్టారు అంటున్నారు. మరి ఇదంతా డబ్బు ఎక్కడది? ఎందుకు ఇచ్చారు? శాంతి పైన విజయసాయిరెడ్డి గారికి ఎందుకు అంత అభిమానం? ఎందుకు అంత డబ్బులు ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది? ఎవరైనా ఇంటికి పిలిపించి ఇంట్లో ఉన్నటువంటి క్యాష్ను కూడా శాంతి భర్తకిచ్చి పంపించారు అని అంటే ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళతోటి పెద్ద పరిచయం లేదంటున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు అంటున్నారు, వాళ్ళు ఏదో అప్పుడప్పుడేదో మామూలుగా అధికార విధుల్లో భాగంగా వచ్చి కలిశారు తప్ప నాకు వారితో ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది? ఇంత డబ్బు ఎవరెవరిని బెదిరిస్తే వచ్చినాయి? మరి ఏం వాటా కింద ఇంత వస్తే మిగిలినటువంటి వాటాల కింద ఎంతెంత వసూలు చేశారు? ఆ ఎంతెంత డబ్బు వాటిల్లో మరి రొటేషన్ అయింది? ఇందుట్లో బాధితులు ఎవరు? ఇంతెంత డబ్బులు ఇచ్చినటువంటి పాప అన్యాయం అయిపోయినటువంటి బాధితులు ఎవరు? మరి వారందరూ వారి ఆ ఇన్వెస్టిగేషను జరగాల్సినటువంటి బాధ్యత, చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి అనిత గారి పైన పర్టికులర్గా దీని మీద ఈ ఇష్యూ మీద బాధ్యత ఉంది. మరి ఎందుకు మరి తను కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక ఆ డబ్బుకు సంబంధించి విచారణ కానీ జరిగితే, ఏదైతే ఇప్పుడు విల్లా అంటే 2020లో జాబ్లో జాయిన్ అయినటువంటి శాంతి 3 సంవత్సరాలలో విజయవాడలో మరి 2.5 కోట్ల రూపాయలు పెట్టి విల్లా, 50 లక్షల రూపాయలు పెట్టి కారు కొని పెడితే ఆ కారు కూడా బయట ఎక్కడో సపరేట్గా ఎక్కడో ఒక దగ్గర ఉంది, ఈ విల్లా పక్కన ఎక్కడో దాపెట్టారని కూడా ఇప్పుడు తాడేపల్లి వాసులు అయితే ఆ ఇంటి చుట్టూ ఒక నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదిగో ఇక్కడ కారు ఉంది, ఈ ఇల్లుకి సంబంధించి ఇంతమంది వచ్చేళ్ళేవాళ్ళు, ఈ ఇంటికి ఫలానా వాళ్ళు వచ్చేళ్ళేవాళ్ళని కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. మరి ఆ 2.5 కోట్లు లేదా 50 లక్షల రూపాయల కారు, లేదా అదేవిధంగా నిన్న తను చెప్పినట్టుగా విశాఖలో 1 కోటి రూపాయలు చేసేటువంటి ఒక అపార్ట్మెంటు, ఇవి కాకుండా ఇంకా ఇతర ఆస్తులు ఎక్కడో ల్యాండ్స్ ఉన్నాయి అంటున్నారు, ఇంకెక్కడో ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి ఇన్ని ఆస్తులు
మరి ఒక 2.5-3 సంవత్సరాల వ్యవధిలో మరి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు మరి ఎలా సంపాదించడం సాధ్యమవుతుంది? ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి, ఒక అసిస్టెంట్ కమిషనర్గా నానో లేకపోతే ఉన్నటువంటి ఒక శాంతికి ఇంత డబ్బు ఎలా సాధ్యమైంది? ఎలా వచ్చింది ఈ డబ్బు? విజయసాయిరెడ్డి గారు అండదండలతో ఇద్దరు శాంతి అక్రమాలకు పాల్పడి డబ్బు సంపాదించిందా, లేక విజయసాయిరెడ్డి గారు శాంతి కలిసి అక్రమాలకు పాల్పడ్డారా, అక్రమంగా దోపిడీలు చేశారా, అక్రమంగా జనాలను బెదిరించి ఈ డబ్బులను వసూలు చేశారా అనేటువంటిది కూడా విచారణలో నిగ్గు తేల్చాల్సినటువంటి అంశంగా ప్రజలు భావిస్తున్నారు. నిజంగా ఆ డబ్బు గనక అన్యాయం అని తేలితే, ఆ డబ్బు గనక బెదిరించి వసూలు చేసిందని తెలిస్తే మాత్రం ఏదైతే శాంతి సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా, ఏదైతే ఇటీవల ఎవరైతే యనమల రామకృష్ణుడు గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, దీనికి సంబంధించి ఒక యాక్ట్ తీసుకురావాలి, రెవెన్యూ యాక్టు, వీటిలో ఎవరైతే అక్రమంగా ఆస్తులు సంపాదించారో ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని ఒక చట్టాన్ని చేయాలన్నారో, ఆ చట్టం ప్రకారంగా ఈ ఆస్తులన్నింటినీ, శాంతి కొనుగోలు చేసినటువంటి ఆస్తులన్నింటినీ సీజ్ చేయాలి, ఆ ఆస్తులన్నింటినీ ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి వాటిని ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేసిన తర్వాత వాటిలో నిజంగా తను కష్టపడి సంపాదించింది, తను ఎక్కడ అవినీతికి పాల్పడలేదంటే ఆస్తులు తనవే, కానీ అక్రమంగా సంపాదించారు, అన్యాయంగా సంపాదించారు, బెదిరించి సంపాదించారంటే మాత్రం ఆస్తులని సీజ్ చేయాలి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి వ్యక్తమవుతున్నాయి. చాలామంది దానిపైన, రఫీ లాంటి వాళ్ళు, చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా దానిపైన ట్రోల్స్ చేస్తున్నారు, దాని మీద ట్వీట్స్ చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించినటువంటి దాంట్లో యాక్షన్ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే అనేటువంటిది మాత్రం చాలా బలంగా నొక్కి వక్కానిస్తున్నారు. మరి వీటికి సంబంధించినటువంటి దాని విషయంలో మరింత క్లారిటీగా మరి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. దీనిపైన మరి పోలీస్ యంత్రాంగం ఇంత జరుగుతుందో కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎవిడెన్స్ కోసం ముందుకు వస్తే మదన్ మోహన్ ఎవిడెన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. దీనిపైన క్లియర్గా న్యాయం జరగాలని చెప్పని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మూడో అంశం, ఇక యా ప్లీజ్ వంశీ గారు చెప్పంటే, శాంతి మదన్మోహన్తో మాట్లాడుతూ ఇంత డబ్బు ఎక్కడదని మదన్మోహన్ ప్రశ్నించినప్పుడు, ప్రేమ సమాజం ల్యాండ్స్లో నేను ఆయనకి ఫేవర్గా చేయబట్టి మనకి అమౌంట్ ఇచ్చారు, మిగతా డీటెయిల్స్ మీరేం అడగద్దని శాంతి మదన్మోహన్తో అన్నట్టు మదన్మోహన్ కూడా చెప్పడం జరిగింది వంశీ గారు. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రేమ సమాజం అంటే సాయి రిసార్ట్స్ గారని, ప్రసాద్ గారని, విశాఖలో పెద్ద మనిషి అండి, చాలా సౌమ్యుడు ఆయన, ఎక్కడ ఎటువంటి వివాదాలకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన, ఇటు వెంకయ్యనాయుడు గారికి కానీ లేక అక్కడ విశాఖలో ఉన్నటువంటి వారందరికీ కూడా అందరికీ కావాల్సిన వ్యక్తి, మంచి వ్యక్తిగా పేరుంది అతని. అతని పట్ల విశాఖలో ఎవరిని అడిగినా కానీ మంచివారు ప్రసాద్ గారు అంటారు. అలాంటిది ప్రేమ సమాజం భూములను లాక్కుంటున్న విషయంలో కూడా చాలామంది బాధపడ్డారు, ఇదేంటి పాపం ఆయన మీదకి వెళ్ళి ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు, ఆయన భూములు కూడా లాగేసుకుంటున్నారు అనేటువంటి దానిపైన కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పుడు కూడా మీడియాలో ఇదెంతటి దుర్మార్గం అనేటువంటి దాని మీద అనేక కథనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి విధంగా ఆయన దగ్గర నుంచి మరి అక్రమంగా మరి లాగేసుకున్నారు, వసూలు చేశారు, మరి దానిపైన వారు ఏ విధంగా ఇప్పుడు అంటే గతంలో ప్రభుత్వంలో ఆయన ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏముంది, మాట్లాడితే కేసు కడతారు, లోపలేస్తారు, జైల్లో వేస్తారు, కొడతారు అనే భయంతో ప్రజలెవరూ కూడా ఆ రోజు విశాఖలో బయటికి రాలేదు. కానీ ఇప్పటికైనా బయటికి రావాలి అంటే విశాఖలో ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయి. ఎవరైతే గత ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది దందాలు చేసి సెటిల్మెంట్లు చేసినటువంటి కొంతమంది అరాచక శక్తులు కావచ్చు, ఇంకా కూడా అక్కడ కొంత రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళందరూ రాజ్యం గనక పోతుంది అని తెలిస్తే అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి కంప్లైంట్లు చేసి ఫిర్యాదులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా వీటికి ఒక న్యాయం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది వ్యక్తమవుతుంది.